श्रीवेंकटेशा गोविंदा श्रीनिवासा गोविंदा श्रीवेंकटेशा गोविंदा भक्तवत्सल गोविंदा भागवत प्रिय गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा श्रीनिवासा गोविंदा श्रीवेंकटेशा गोविंदा श्रीनिवासा కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని పోలిన మినీ తిరుపతిని టిటిడి వారు హైదరాబాద్ నగరంలో నిర్మించారు. ఆ ఆలయ నిర్మాణ విశేషాలు ఏంటో చూద్దామా. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 92లోని టెలిఫోన్ కాలనీలో 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఒక చిన్న కొండపైన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం కూడా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి ఆలయాన్ని పోలి ఉంది. టిటిడి వారు ఇదివరకు హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో స్వామివారికి ఒక ఆలయాన్ని నిర్మించగా ఇది రెండవ ఆలయం. ఈ ఆలయం పక్కనే ఆదిదేవుడు అయినటువంటి శ్రీ మహాగణపతి ఆలయాన్ని కూడా నిర్మించారు. ఈ ఆలయం నిర్మించడానికి దాదాపు 28 కోట్లు ఖర్చవగా ఇక్కడి శ్రీవారి విగ్రహం తమిళనాడు రాష్ట్రంలో లభించిన ఒక నల్లటి గ్రానైట్ రాయితో రూపుదిద్దుకుంది. ఈ శ్రీవారి విగ్రహం కూడా సాక్షాత్తు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహాన్ని పోలి ఉంది. విశాలమైన పార్కింగ్ స్థలం, రెండు వైపులా ఆలయాన్ని దర్శించుకునేందుకు వీలుగా మెట్ల మార్గం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మండపం, అలాగే భక్తుల కోసం ప్రత్యేక కొలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయం పరిసరాల చుట్టూ పచ్చదనంతో నిండిన వాతావరణాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయాన్ని 2016లో శంకుస్థాపన చేసి 2019లో ఆలయాన్ని ప్రారంభించారు. తిరుమలలో అయితే ఏ విధంగా పూజలు జరుగుతాయో అదే విధంగా ఈ ఆలయంలో కూడా పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయ నిర్మాణ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఆలయ ముందు భాగంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం నిర్మాణంలో ఉంది. టిటిడి అధికారుల సూచన మేరకు ప్రభుత్వ నిబంధనలతో ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కోవిడ్ నిబంధనతో ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేశారు. సో ఈ లాక్డౌన్ వల్ల తిరుమలను దర్శించుకోలేకపోయినటువంటి భక్తులు ఇప్పుడు మన హైదరాబాద్లోని తిరుమలను పోలిన ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ శ్రీవారి రోజువారి సేవలు మనం చూసినట్లయితే ఉదయం సుప్రభాత సేవ, విశ్వరూప దర్శనం, తోమాల సేవ, సహస్రనామార్చన, ఏకాంత సేవ మరియు ప్రత్యేక అర్చనలు కూడా ఉంటాయి. ఈ సేవలను పొందుగోరు వారు ఒకరోజు ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం అనేది నిర్వహిస్తారు. ఆలయ వేళలు ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆలయం తెరిచి, మళ్ళీ మధ్యలో విరామం తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆలయం తెరవబడి ఉంటుంది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్సో అక్కడి లడ్డు ప్రసాదం కూడా అంతే ఫేమస్. ఇంతకుముందు అయితే తిరుమల లడ్డు కావాలంటే అక్కడిదాకా వెళ్లాల్సి వచ్చేది, కానీ టీటీడీ అధికారుల చొరవతో స్వామివారి ప్రసాదం హైదరాబాద్కే వచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడి శ్రీ శ్రీవారి సన్నిధికి ప్రతి నెల 2వ శనివారం రాత్రి తిరుమల లడ్డూలు ఆలయానికి తీసుకొస్తారు. ఆదివారం ఉదయం పూజలు నిర్వహించాక భక్తులకు పంపిణీ చేస్తారు. ఇది వరకు ఆలయానికి 1000 వరకు లడ్డూలు వచ్చేవి. ఇప్పుడు భక్తుల డిమాండ్తో అమ్మకం అనేది రెట్టింపైంది. తిరుమలలో లాగానే ఇక్కడ కూడా ఒక్కో లడ్డూ ధర 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఒక్కొక్కరికి 2 లడ్డూలు మాత్రమే ఇస్తున్నారు.
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నంద నందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద
దశముఖ మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవిందా